మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ బిడ్డలమైన మేము తండ్రి మీ మాటలు ధ్యానించుచుండగా ఈ భూమి మీద మమ్మల్ని తండ్రి ఎందుకు బ్రతికించుతున్నారు తండ్రి, ఈ భూమిని ఎప్పుడు విడిచి వెళ్ళిపోవాలో, ఎలా వెళ్ళిపోవాలో తండ్రి సిద్ధపడలాగున తండ్రి సహాయాన్ని దయచేయండి తండ్రి. మీరు కోరుకున్న విధంగా మా జీవితాలు మలచబడలాగున తండ్రి, మీ అమూల్యమైన మాటలు మాకు వినిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరొక అంశాన్ని మరి దేవుని యొక్క అమూల్యమైనటువంటి జీవగ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి మనం ధ్యానిద్దాం. ప్రియమైన వారలు, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 29 నుండి చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనం అమూల్యమైనటువంటి ఒక మంచి మాట అక్కడ రాయబడింది, జాగ్రత్తగా ఆలోచిద్దాండి. ఒక రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును. రెండు పిచ్చుకలు, కాస్ట్ ఎంత అండి? రెండు పిచ్చుకలు, స్పారోస్ అంటారు కదా పిచ్చుకలు, దాని కాస్ట్ ఎంత? రెండింటికి కలిసి ఒక కాస్ట్కి అమ్మబడతాయి. ఎక్కడుంటే అమ్మబడతాయి? ఎక్కడుంటే అమ్మబడతాయి? గాలిలో అలా ఎగురుతున్నాయి అనుకోండి, మందకమంద పిచ్చుకలు అమ్మేస్తాను, ఒక కాసుకు రెండు అమ్మేస్తాను అని అంటే ముందు పట్టరా బాబు, ముందు పట్టి వాటిని పంజరంలో పెట్టి మార్కెట్కు తెచ్చి ఆ తర్వాత ఒక ట్యాగ్ పెట్టు. కరెక్టా కదా? ఏమండి కరెక్టా కదా? ఇప్పుడు చదవండి అన్నమాట. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, ఇది యేసు ప్రభువుల వారు చెబుతున్నటువంటి. ఏమంటే పిచ్చుకల గురించి యేసు ప్రభువుల వారు ఎందుకు చెప్పాలండి? ఏమండి మనుషుల గురించి చెప్పొచ్చు కదా, పిచ్చుకల గురించి చెప్పడం వెనక ఒక అమూల్యమైన సంగతి ఈరోజు మనం బైబిల్లో నుంచి ధ్యానిద్దాం. ప్రేమైన వారు, ఎందుకు ఈ మాట చెబుతున్నారు? రెండు పిచ్చుకలు ఆల్రెడీ బంధించబడ్డాయి. రెండు పిచ్చుకలు ఒక వ్యక్తికి ఆల్రెడీ కొన్ని దొరికాయి. దొరికినటువంటి పిచ్చుకలు ఇప్పుడు ఎక్కడున్నాయి? ఒక పంజరంలో బంధించబడ్డాయి. బంధించబడిన ఈ పిచ్చుకలు బ్రతుకుతాయి అనేటటువంటి ఆలోచన వీటికి ఉంటుందండి. ఇంకా ఈ బ్రతికి బట్ట కడతాయి అనేటటువంటి ఆలోచన, ఆనందం వీటి బ్రతుకులో ఉంటుందా? ఆల్రెడీ పంజరంలో ఉండిపోయాయి. పంజరంలో ఉండిపోయినటువంటి ఈ పిచ్చుకలను మార్కెట్లోకి తెచ్చారు. మార్కెట్లోకి తెచ్చి దీని విలువ ఎంత? ఒక కాసు అని అంటున్నారండి. ఇలా చెబుతూ యేసు ప్రభువు వారు అంటున్నారు, అయినను ఒకడు అమ్ముతున్నాడు, ఒకడు కొంటున్నాడు, వాడి బ్రతుకులు ఆల్రెడీ పట్టబడ్డాయి, పంజరంలో నెట్టబడ్డాయి. అయినా ఒక చేతికి ఇవ్వబడిన తరువాత కూడా ఒకడు అమ్ముతున్నాడు, ఒకడు కొనుక్కుంటున్నాడు, ఒకడు అమ్ముతున్నాడు, ఒకడు కొనుక్కుంటున్నాడు, అయినను మీ తండ్రి సెలవు లేక పరలోకమందున్నటువంటి మన కన్న తండ్రి సెలవు లేక పంజరంలో బంధింపబడినటువంటి వాటిలలో ఈ పిచ్చుకలలో ఒక పిచ్చుకైనను నేల పడదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక పిచ్చుకైనను కూడా నేల రాలిపోదు. అది ఒక్కటి కూడా మరణం కాదు. ఎవరి సెలవు లేకుండా, ఎవరి దయ లేకుండా, ఎవరి ఆజ్ఞ లేకుండా, పరలోకపు తండ్రి ఆజ్ఞ లేకుండా పంజరంలో బంధించబడిన పిచ్చుకలు ఒకరి చేతికి అమ్మబడిన తరువాత ఆయన సెలవు లేకుండా అవి మరణము కావు. మరి పిచ్చుక కంటే మనిషి శ్రేష్ఠుడా? శ్రేష్ఠుడు కాదా? ఏమండి పిచ్చుక కంటే మనిషి శ్రేష్ఠుడా? శ్రేష్ఠుడు కాదా? ఒక పిచ్చుకకే అది మరణించాలి అని అంటే, అది నేల కూలిపోవాలి అని అంటే, వాటికంటే ఎంతో శ్రేష్టమైన మానవుడు, దేవుని గర్భాన పుట్టినవాడు, దేవుడు లోకాన్ని కలిగించటం కోసం ప్రధానమైన కారణం కలిగినటువంటి ఈ మనిషి నేల మీద రాలతాడా? దేవుని అనుమతి లేకుండా రాలనే రాలడు. అంటే భూమి మీద మన మధ్యలో ఒక వ్యక్తి మరణిస్తూ ఉన్నారు అని అంటే ఎవరి ఆజ్ఞ అది? ఎవరి చిత్తం అది? పరలోకపు తండ్రి చిత్తం. ప్రియమైన వారలారా, ఆ తండ్రి సెలవు లేకుండా ఒక పిచ్చుక రాలనప్పుడు భూమి మీద ఏ మనిషి రాలడు. ఇలా రాలిపోవాలి అని అంటే ప్రతి మనిషికి ఆయన సెలవు కావాలి. ఆయన సెలవు పొందిన తర్వాతే భూమి నుండి మనం వెళ్ళిపోవాలి. ప్రియమైన, అవునా కాదంటారు? అంటే మనుషులను
మరణానికి ఆజ్ఞ ఇచ్చేది దేవుడా? మనిషి మరణం అవ్వడానికి ఆజ్ఞ ఇచ్చేది దేవుడా అని అంటే ఒక మంచి మాట ఉందండి. సమూయేలు మొదటి గ్రంథము 2:6 చూద్దాం ప్రియమైన వారలారా. సమూయేలు 2:6 హన్న పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నటువంటి మాటలండి. కొడుకు పుడితే నాయన నీకు బిడ్డనిస్తాను అని ఆ గుడిలో మొక్కుకొని ఏలి అనేటటువంటి యాజకుని యొక్క ప్రార్థన చేయించుకొని ఆ ప్రార్థన తర్వాత ఒక కొడుకు పుడితే ఆ కొడుకు సమూయేలు అని పేరు పెట్టి పాలు విడిచిన తర్వాత ఆ కుమారుడిని దేవాలయంలో దేవుని కోసం పనిలో అప్పగించి తిరిగి వచ్చి దేవునిని స్తుతిస్తూ ఒక తల్లి మాట్లాడుతుందండి. ఏమంటుంది? 6 జనులను సజీవులనుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. నిన్ను బ్రతికించేవాడు ఆయనే, నిన్ను పుట్టించేవాడు ఆయనే, పుట్టిన తర్వాత నీకు ఆయుష్ నిర్ణయించేవాడు ఆయనే, ఆ ఆయుష్ ముగిసిన తర్వాత మరలా పిలుచుకునేవాడు ఆయనే. మరి ఈ సమయంలోని ఎంతోమంది మనం బాగా గమనించాలండి, ఎందుకు మరి కొంతమందికి చిన్న ఆయుష్, మరికొంతమందికి పెద్ద ఆయుష్? ఏ క్షణాన పిలుస్తాడో తెలియదు మనకు, ఏ క్షణాన మనం ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతామో మనకు తెలియదండి. ఈరోజు అందరం కూడా సంతోషంగా ఉన్నాము. ఈరోజు మనం సజీవ లెక్కలో కూర్చున్నటువంటి మనము, ఇక్కడ నుంచున్న మనము, మరలా ఎప్పుడు కన్ను మోస్తామో తెలియదు, ఎప్పుడు ఏ క్షణాన ఆయన రమ్మంటాడో తెలియదు, మరణం ఎప్పుడు మనల్ని తలుపు తడుతుందో తెలియదు. ప్రేమైన వారు, ఏ క్షణానైనా మరణం రావచ్చు, ఎలాగైనా రావచ్చు. అది ఒక ప్రమాదం ద్వారా రావచ్చు, ఒక రోగం ద్వారా రావచ్చు, లేకపోతే మరొక దాని ద్వారా రావచ్చు. కానీ ఈ మరణించే లోపు నువ్వు మరణం అనేది అయ్యేటప్పటికి ఎలాంటి స్థితిలో నువ్వు మరణించాలో అది మాత్రం నీ చేతిలోనే ఉంది. ప్రియమైన వారు, ఎప్పుడు వెళ్ళాలి నీ చేతిలో లేదు, ఎలా వెళ్ళాలి నీ చేతిలో లేదు, కానీ వెళ్ళే లోపు దేవుడికి ఇష్టమైన మరణంగా నీ జీవితాన్ని మార్చుకోవటం కోసం అది నీ చేతిలోనే దేవుడు పెట్టాడు. ప్రియమైన వారు, నీ చేతిలో పెట్టాడు. ఎలా మరణానికి ముందు మనం చేయవలసినటువంటి ఏవైనా ఉన్నాయా అని అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ మరణం అనేది రోగం ద్వారా కానీ, ఈ మరణం అనేది ప్రమాదవశాత్తు కానీ, ఈ మరణాలు అనేవి ఇంకొక ఏదే విధంగా కానీ ఎలాగైనా సరే రావచ్చు. కానీ ఈ మరణించే లోపు, కన్ను మూసే లోపు మనం ఎలా వెళితే దేవునికి ఇష్టపూర్వకంగా ఆయన స్వీకరిస్తాడో అది మాత్రం ఖచ్చితంగా తెలుసుకొని కన్ను మూయాలి. మన మధ్యలోని చాలామంది ఆయుష్ తక్కువ కలిగిన వారు ఉంటారండి, చిన్నపిల్లలు చనిపోతూ ఉంటారు, లేకపోతే అర్ధాంతరంగా మధ్యలోనే చనిపోతూ ఉంటారు. అలా చనిపోతూ ఉన్నప్పుడు నీతిమంతులైన వారు చనిపోతూ ఉంటారు. మీరు బాగా ఆలోచించాలి, నీతిమంతులైన వారు చనిపోతూ ఉంటారు. మనం మొదటి ప్రసంగంలో చూసాం, స్టెఫెను ఒక నీతిమంతుడు, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు, చిన్న వయసులోని దేవుని యొక్క అమోఘమైన సంకల్పంలో సమిధగా మారిపోయాడు. నీతిమంతులు, కొంతమంది దుర్మార్గుల పాపక్రియల మూలంగా నీతిమంతులు మరణిస్తూ ఉన్నారు, పసిబిడ్డలు మరణిస్తూ ఉన్నారు, ఏ పాపం పుణ్యం ఎరుగినటువంటి పసి హృదయాలు మరణిస్తూ ఉన్నాయి. ఇలా మరణిస్తూ ఉన్నప్పుడు, నీతిమంతులు మరణిస్తూ ఉన్నప్పుడు, విశ్వాసులు మరణిస్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా మనలోని మాత్రం నిజంగా దేవుడు అనేవాడు ఉంటే మనకెందుకండి ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నాము. కానీ దేవుని తలంపు వేరు, మన తలంపు వేరు. వారి మరణం వెనక దేవుని అమోఘమైన ఆలోచన ఉంది. చూడండి, యెషయా గ్రంథము 57 మొదటి 2 చూడండి ప్రియమైన వారలారా. యెషయా గ్రంథము 57 నీతిమంతులు నశించుట చూసి ఎవరును దానిని మనస్సున పెట్టరు? దేనిని మనస్సున పెట్టరు? పరలోకపు తండ్రి యొక్క ఆలోచనను మనస్సులో పెట్టరు. ఎందుకు మరణిస్తున్నారో, ఎందుకు మన మధ్యలోని విశ్వాస జీవితాన్ని కలిగి మన మధ్యలో ఎందుకు రాలిపోతున్నారో? నీతిమంతులు మరణం అయితూను అప్పుడు భూమి మీద బ్రతుకుతున్నటువంటి వారు దానిని మనస్సును పెట్టరు. అలా మరణించడానికి ఆయనకు ఒక అమోఘమైనటువంటి ఆలోచన ఉంది. మన మధ్యలో నీతిగా బ్రతికే వాళ్ళు, విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగేవారు, దేవుని మహిమపరిచేవారు మన మధ్యలో అర్ధాంతరంగా వెళ్ళిపోయేటప్పుడు ప్రియమైన వారలారా, వాళ్ళని ఎందుకు పిలుస్తున్నాడు, వాళ్ళ పట్ల ఆయనకున్నటువంటి అమోఘమైన ఆలోచన ఏంటి చూడండి. అప్పుడు భక్తులైన వారు
తీసుకొని పోబడుచున్నారు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. భక్తులైన వారు తీసుకొని పోబడితే ఎక్కడికి? దేవుని సన్నిధికి తీసుకొని పోబడితే. ఏమండి, మనవాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే, చనిపోయినప్పుడు దేవుడు మమ్మల్ని తీసుకువెళ్ళాడు అని ఏడుస్తూ దేవుడిని నిందిస్తారండి. బాగా ఆలోచన, దేవుడి దగ్గరికి, దేవుడు మా అమ్మాయినో మా అబ్బాయినో తీసుకువెళ్ళాడు అని నిందిస్తూ ఉంటారు. ఎవరిని? ఏ, దేవుడి దగ్గర సేఫ్టీ ఎక్కువ, నీ దగ్గర సేఫ్టీ ఎక్కువ చెప్పాలి. ఎవరి దగ్గర సేఫ్టీ ఎక్కువ అమ్మా? మన దగ్గర సేఫ్టీనా, దేవుడి దగ్గర సేఫ్టీనా? మరి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సంతోషపడి చప్పట్లు కొట్టాల్సింది పోయి మనం ఎందుకు దేవుడిని దూషిస్తాము? ఎందుకు మనం చింతిస్తాం? కనుక దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి వారసత్వం పొందిన భక్తి పరులు, దేవుని యొక్క సన్నిధి పరలోక రాజ్యానికి అర్హత పొందినటువంటి నీతిమంతులు ఎవరైనా మన కళ్ళ ముందు మరణిస్తే అలాంటి మరణం మనకు రావాలని కోరుకోవాలి. అలా మనం పరిశుద్ధంగా కన్నుమూయాలి అని మనం కోరుకోవాలి ప్రేమైన వాళ్ళు. అందుకోసం ఇక్కడ దేవుడు ఒక అమూల్యమైన మాట అంటున్నారండి, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా ఎందుకు తీసుకుంటున్నారంట? దేవుడు చాలు నా కోసం బ్రతుకున్నావు, చాలు రాజ్యానికి అర్హత సంపాదించినావు, చాలు నాయన స్టీఫెను, నీకు రాళ్లతో కొట్టి నువ్వు శాపగ్రస్తుడు అని మిగిలిన వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నీ మరణం నా దృష్టికి విలువ కలిగినటువంటి మరణం. ఇక కీడు నీకు ఇంక వద్దు. నువ్వు చేసిన మేలులు చాలు, నీ జీవితంలోని నా కోసం సాక్షిగా బ్రతికిన దినములు చాలు, నా కోసం నీ బ్రతుకులోని ఒక గొప్ప సాక్షిగా బ్రతికే ఇక చాలు, నువ్వు వచ్చేసేయి. యేసు ప్రభువుకు ఆయుష్ ఎంత అండి? భూమి మీద శరీరధారిగా ప్రభువుకున్న ఆయుష్ ఎంత? 33.5 కాకపోతే 3,500 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వలేడు దేవుడు ఆయనకి? ఇవ్వగలడు. కానీ ఇక్కడ చేయాల్సినటువంటి తక్కువ ఆయుష్లోని ఎక్కువగా పనిచేశాడు. పని పూర్తయిపోయింది. పని పూర్తయిన తర్వాత మీరు పనికి వెళ్తారు. పని పూర్తయిన తర్వాత ఆ పని దగ్గర ఉంటారా? టైం అయిపోయిందండి, తొందరగా వెళ్ళాలండి, ఇంక మేము ఉండలేమండి అని అంటారా? లేదా మీరే మీరు ఇంటికి వెళుతూ ఉంటే స్కూల్ పిల్లల్ని మీరు పంపిస్తారండి. పిల్లల్ని ఏం చేస్తారు? స్కూల్కి పంపిస్తారు. మొదటి బెల్లు కొట్టేసరికి లోపలికి పెడతారు, స్కూల్లో పంపిస్తారు. చివరి బెల్లు కొట్టేసరికి ఏం చేస్తారు? గేటు దగ్గర కూర్చుంటారు అమ్మ, బండి వేసుకొని నాన్న కూర్చొని ఒక్క 10 నిమిషాలు లేట్ అయినా టీచర్ మీద గొడవ. ఎందుకు? ఏ, టైం పాటించరా మీరు? టైం అయిపోయిన తర్వాత ఇంకా ఎందుకు లోపల ఉంచుతున్నారు అని. నీకే ఇంత ఫంక్చువాలిటీ ఉంటే ఆయన నిర్ణయించిన టైం అయిపోయిన తర్వాత ఆయన బిడ్డను ఆయన తీసుకుంటే నీకేంటి మధ్యలో? ఆయన ఇచ్చిన సమయం, ఆయన సమయం అయిపోయిన తర్వాత ఆయన బిడ్డను ఆయన పంపించి ఆయన తీసుకుంటే నీకేంటి బాధ? బాధపడాల్సిన పనేమీ లేదు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవ్వనికి తోచదు. కానీ ఒకటి మాత్రం దోచిద్ది. ఏమండి, వాళ్ళు ఎంత పాపం చేస్తే అంత మధ్యలోనే చనిపోవాలండి? ఏమండి, ఈ మాటలు మాత్రానికి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంటారు. మరి నిజంగా వాళ్ళు అంత విశ్వాసంగా ఉంటే, అంత గొప్పగా ఉంటే వాళ్ళు ఎందుకండి అలా చనిపోతారు? దేవుడు లేడా వాళ్ళతోనే? ఏమంటున్నారు దేవుడు? నువ్వెవరు నిర్ణయించడానికి, నేనెవరు నిర్ణయించడానికి? ఆ ప్రభువు, పరిశుద్ధుడైనటువంటి ప్రభువు ఎంత ఆయుష్ అండి, 33.5 సంవత్సరాలకు ఎంత భయంకరమైనటువంటి మరణం, ఎంత భయంకరమైనటువంటి మరణం, ప్రపంచంలో అంత కఠినమైన మరణం ఏ మరొక్కడికి జరగలేదు. ఆయనకు జరిగిన అవమానం కానీ, ఆయనకు జరిగిన శిక్ష కానీ, ఆయనకు జరిగిన నిందలు కానీ ఎంత భారమైనవి, ఎంత బాధాకరమైనవి. ఆయన ఆయుష్ ముగిసిన తరువాత అర్ధాంతరంగా వెళ్ళిపోయాడండి ప్రభు. శిష్యులందరూ సంతోషంగా ఉండగానే మధ్యలో నుంచి అలా సంతోషంతో ఉండగానే మాకు పర్వాలేదులే, మాకు గురువుగారు ఉన్నారు అని అనుకుని వాళ్ళు భరోసాగా అనుకుంటున్న ఈ సందర్భాలలోనే ఆ తండ్రి పిలుపుతో పరలోకానికి ప్రభు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ప్రేమైన వారు, మన మధ్యలో కూడా అంతేనండి. మనం ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోయినా కూడా భక్తిపరులుగా నీతిమంతులుగా మనం మరణించాలి. అలా మరణిస్తే మరణించే మన మన బిడ్డలకు, మరణించేటటువంటి నీతిమంతులకు, భక్తిపరులైన వారికి ఒక మంచి ఒక రెస్ట్ దొరుకుతుందంట చూడండి. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తెలియదు తోచదు, వారు విశ్రాంతితో ప్రవేశించుచున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటమ్మా? రెస్ట్లోనికి వెళుతూ ఉన్నారు.
చనిపోతూ ఉన్నారా, రెస్ట్లోనికి వెళ్తున్నారా? అందుకే దేవుడు అన్నాడండి, వారు నిద్రించుచున్నారే కానీ మరణించడం లేదు అని అన్నారంట. నిద్రించుచున్నారు, రెస్ట్లోనికి వెళుతూ ఉన్నారు, రెస్ట్లోనికి వెళుతూ ఉన్నారు, మరలా లేస్తారు. రెస్ట్లోనికి వెళ్తున్నారు, తమకు సూటిగానున్న మార్గమును నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు, విశ్రమించుచున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరు, రేపు నువ్వు తీసుకోవాలి, నేను తీసుకోవాలి. రెస్ట్ ఎవరికి కావాలండి? రెస్ట్ ఎవరికి కావాలమ్మా? ఆల్రెడీ పొద్దుటి నుంచి మంచి నిద్ర కొనుకేసేసి రాత్రి అంతా నిద్రపోతివి, మళ్ళీ గుళ్ళోకి వచ్చి కూడా కునుకుతూ ఉంటుంటే ఇంక నీకు రెస్ట్ ఏమన్నట్టు? రెస్ట్ ఎవరికి కావాలి? కష్టపడిన వాళ్ళకి రెస్ట్ కావాలండి, కష్టపడిన వాళ్ళకి రెస్ట్ కావాలండి. ఏం కష్టపడుతున్నావు నువ్వు దేవుని కోసం? అదేంటండి అంత మాట అంటారు, ఉదయం లేస్తున్నాను, వంట వండుతున్నాను, టిఫిన్ చేస్తున్నాను, పనికి వెళ్తున్నాను, మధ్యాహ్నం తింటున్నాను, సాయంత్రం వస్తున్నాను, మళ్ళీ తింటున్నాను, పడుకుంటున్నాను, ఆదివారం వస్తున్నాను, రూపాయి వేస్తున్నాను, కానుక తీసు ఇచ్చేసి దేవుని ఆశీర్వాదం పొందుతున్నాను. ఇదే కష్టం. కష్టపడాలండి, కష్టపడాలి ప్రియమైన వాళ్ళ. కష్టపడిన వారికి రెస్ట్. ఎక్కడ రెస్ట్? భూమి మీద ఆయన కోసం బ్రతకటం కోసం, ఆయన కోసం శ్రమించటం కోసం, ఆయన కోసం సమిదలుగా మారటం కోసం వచ్చినటువంటి మనము ఏ క్షణాన పిలుస్తాడో తెలియదు, ఏ క్షణాన కన్నుమూయాలో తెలియదు, ఏ క్షణాన ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవరికి తెలియదు. ప్రియమైన వారుల, ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్ను మూసే సమయం నీకు తెలియదు కాబట్టి కన్ను మూసే లోపు నీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో, తీర్చిదిద్దుకోవాలో, మరణానికి ముందు నువ్వు ఎలాంటి బ్రతుకు బ్రతకాలనేది నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ప్రతి మనిషి బ్రతుకులోను కూడా కొన్ని ప్రమాదాలు సంభవిస్తాయండి. ప్రమాదాలు అనేవి, అది ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, ప్రమాదాలు అనేవి మనుషుల వలన కావచ్చు, ప్రమాదాలు అనేవి జంతువుల వలన కావచ్చు, ప్రమాదాలు అనేవి రోగాల వలన కావచ్చు, ప్రమాదాలు అనేది దేని నుండి అయినా రావచ్చు అండి. ఈ ప్రమాదాలలో ప్రతి ప్రమాదానికి మనిషి భయపడతాడా భయపడడా? ఏమంటే భయపడతాడా భయపడ్డా? భయపడతాడా? భయపడతాడు. ఒక పెద్ద తుఫాన్ వచ్చింది, అల్లకొల్లాలంగా ఉందనుకోండి, ప్రతి ఒక్కడు భయపడతాడు. భయపడదా? భయపడుతూనే ఉంటాడు. పిడుగులు బయటపడుతూ ఉన్నాయి, తలుపులు వేస్తావా తలుపులు తీస్తావా? తలుపులు వేస్తావా తలుపులు తీస్తావా? తలుపులు వేసి లోపల కూర్చుంటాం, భయపడిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటామండి. ఏమండి? అవునా కదా. రోగాలు ప్రబలుచూ ఉన్నాయి, రోగాలు ప్రబలుచూ ఉన్నాయి. ప్రబలుచూ ఉన్నప్పుడు వాటికి భయపడతామా భయపడమండి? ప్రపంచం, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పెను ప్రమాదాలలో, ఈ ప్రమాదాలలో ప్రతి ప్రమాదానికి భయపడిపోతున్నారు. చివరికి జంతువులకు భయపడతారు, చివరికి మన దగ్గర ఉండేటటువంటి తేలు ఉంటుంది కదండి, తేలు ఎంత ఉంటుందండి? తేలు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది ఏమండి? కొంచెం ఉంటుంది. ఆ తేలుకు భయపడతావా భయపడవా? ఏ తేలే, నువ్వెంత ఉన్నావు, నేనెంత ఉన్నాను, నేను 6 అడుగుల హైటు, నువ్వు చూస్తేనేమో ఆ రంగంలో లేవు, నువ్వు నన్ను ఏమైనా చేస్తావని తీసి జేబులు వేసుకుంటాడు కూడా. దానికి భయపడిపోతుంటాడు, పాముకు భయపడతాడు, జెర్రీకి భయపడతాడు, తేలుకు భయపడతాడు, బల్లికి భయపడతారు, అన్నిటికీ భయపడతారు. ఎవరంటే భయపడరు. కానీ ఇన్నింటికి భయపడే నువ్వు, వీటిలో వేటి మూలంగానైనా నిన్ను మరణం అనేది నిన్ను పలకరించవచ్చేమో, కానీ ఒక విషయం మాత్రం మరణం నిన్ను పలకరించకూడదు. ప్రియమైన వారులారా, ఒక విషయంలో మరణం నిన్ను పలకరించకూడదు. అలా పలకరించిందో నీ జీవితానికి పెను ప్రమాదం అక్కడ పొంచి ఉంది. ఆ పెను ప్రమాదం అక్కడ పొంచి ఉంది అన్న సంగతి నువ్వు గమనించాలి. రోగం వచ్చిందనో లేకపోతే ఇంకొకటి వచ్చిందనో వీటి కోసం భయపడటం కాదు, అది నీ జీవితంలో ఉండకూడదు. మీకు ఒక సంగతి చెబుతానండి, మంచి సంగతి. ఒకరోజు ఫిలిస్తీన్లు, ఫిలిస్తీన్లు మీకు తెలుసు కదండి, ఇజ్రాయేలీలకు శత్రువులు. ఫిలిస్తీన్లు ఎవరు? ఇజ్రాయేలీలకు శత్రువులు. శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లు, ఇజ్రాయేలీలు వీళ్ళిద్దరూ కూడా యుద్ధానికి సన్నద్ధులైపోతున్నటువంటి రోజులండి అవి. అప్పటికి న్యాయాధిపతులు ఇజ్రాయేలీలను పరిపాలిస్తున్న రోజులవి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. అబ్రహాము గర్భాన ఎవరు పుట్టారు చెప్పాలా? ఇస్సాకు. ఇస్సాకు గర్భన యాకోబు. యాకోబుకే మరొక పేరు ఇజ్రాయేలు. ఇజ్రాయేలుకు 12 మంది సంతానం. ఆ 12 మంది సంతానమే 100,000 ఎదిగారు. వాళ్ళే ఇజ్రాయేలీలు అన్నారు. ఆ తర్వాత బానిసత్వంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వంలో నుంచి దేవుడు మోషే నాయకత్వంలో, తరువాత యెహోషువా నాయకత్వంలో అక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తరువాత న్యాయాధిపతులు పరిపాలిస్తున్న రోజులవి. న్యాయాధిపతులు పరిపాలిస్తున్న ఈ రోజులలోనే అక్కడ ఏలి అనేటటువంటి ఒక న్యాయాధిపతి వీళ్లకు పరిపాలిస్తున్న రోజులు అవండి. ఆ సమయంలోనే ఒక యుద్ధం జరగబోతూ ఉంది. ఒక యుద్ధం, ఎవరెవరికి మధ్య యుద్ధం చెప్పాలి? ఫిలిస్తీన్లు ఒకవైపు,
ఇజ్రాయేలీలు, మరొక వైపు ఫిలిస్తీయులకు ఒక దేవత ఉంది. బాగా అర్థం చేసుకుందాం, ఫిలిస్తీయులకు ఒక దేవత ఉంది, ఆ దేవత పేరు దాగోను. ఏంటది? అష్టారోదు అనేటటువంటి ఒక సిటీలోనే దాగోను ఒక గుడి ఉంది. ఆ గుడిలోనే అమ్మగారు కొలువై కూర్చుంది. ఎవరు? దాగోను. ఇప్పుడు ఇజ్రాయేలీలు మరొక పక్క ఉన్నారు. ఇజ్రాయేలీలకు జీవం కలిగినటువంటి దేవుడు యెహోవా వీరికి దేవుడుగా ఉన్నాడు. ఏంటి, యెహోవా అందరికీ దేవుడు కాదా? అందరికీ దేవుడు, అందరికీ దేవుడే. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళకు ఒక దేవతను పెట్టుకున్నారు, దేవతను పెట్టుకున్నారు. అందరికీ దేవుడే, అందరికీ దేవుడు అన్న సంగతి, రక్షణ అనేది అందరి కోసం ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రారంభం జరుగుతున్నటువంటి రోజులు అవి. అలాంటి ప్రణాళికలో ప్రారంభ దినాలలో ఒక కుటుంబం, అబ్రహాము కుటుంబం, ఆ తర్వాత ఇస్సాకు, యాకోబు, అలా వచ్చినటువంటి ఒక జాతి. వీళ్ళను చూసి అనేక మంది బిడ్డలు నా దగ్గరికి రావాలి అని కోరుకున్నటువంటి గొప్పవాడండి మనకన్న తండ్రి. ఆ యెహోవా జీవం కలిగినటువంటి దేవుడిని ఇదిగో ఈ ప్రజలు కొలుస్తున్నారు. ఇజ్రాయేలీలు యుద్ధానికి సిద్ధమైపోతున్నారు. కామన్గా ఎవరు గెలిచే అవకాశం ఉందో మీరు చెప్పండి, చెప్పండి ఎవరు గెలుస్తారు? ఎవరు గెలిస్తే మాకెందుకండి ఆమె అంటే మేము వెళ్ళిపోతాం అంటారా? ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇజ్రాయేలీలు గెలిచే అవకాశం ఉంది. వీళ్ళు ఏం చేశారు ఒక్కసారి చూద్దాం ప్రియమైన వాళ్ళు. వీళ్ళు యుద్ధానికి వెళ్ళారండి. సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము రెండో వచనం నుంచి చూద్దాం ప్రియమైన వారు. రెండో వచనం నుంచి ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు యుద్ధానికి సిద్ధమైపోయారు. రెండు మహాసైన్యాలు పోరాటానికి సిద్ధపడుతున్నాయి. ఒక సైన్యం దేవుణ్ణి నమ్మినటువంటి ఇజ్రాయేలీలు ఒకవైపు, మరొక వైపు అన్యులైనటువంటి ఫిలిస్తీయులు మరొక వైపు. యుద్ధం హోరునుగా జరుగుతుంది. యుద్ధం ప్రారంభమైంది. యుద్ధంలోని ఎవరు గెలిచారు? కలిసినప్పుడు ఇజ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. ఎవరు చచ్చిపోయారమ్మా? అమ్మా ఎవరు చచ్చిపోయారు? ఇజ్రాయేలీలు చనిపోయారు. ఎవరిని నమ్మినటువంటి బిడ్డలు వీళ్ళు చెప్పండి? దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు ఏమైపోయారు? మరణించేశారు. ఎంతమంది మరణించారు? ఒక్కళ్ళు చచ్చిపోలే. 4,000 మంది అంటే ఎన్ని కుటుంబాలు ఆ రోజు ఏడ్చి ఉంటాయి? 4,000 మంది పురుషులు, 4,000 కుటుంబాలలోనూ ఉన్న యజమానులు చనిపోయారు. చనిపోయారు వీళ్ళు, వెంటనే పారిపోయారు. పారిపోయి వెనక్కి తిరిగి వచ్చేసారు. ఎందుకు మనం ఇలా ఓడిపోతూ ఉన్నాం? మనం ఎందుకు ఇలా ఓడిపోతూ ఉన్నాం? ఫిలిస్తీయులు అనేటువంటి అన్యులకు దేవుడు మనల్ని అప్పగిస్తున్నాడా ఏంటి అని ఆలోచన చేశారు. ఆలోచన చేసి వీళ్ళందరూ కలిసి ఒక సంగతి ఆలోచన చేశారండి. ఇదిగో మనం మరలా వెళ్దామండి. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళేటప్పుడు యుద్ధంలో మనం గెలవాలి అంటే మన పక్షాన మన దేవుడు ఉండాలి. ఎవరు ఉండాలి? మన దేవుడు ఉండాలి. మన దేవుడు ఉండాలి. కనుక దేవుడికి బలసూచకమైనటువంటి ధర్మశాస్త్రం కలిగినటువంటి ఆ మందసము, మందసం అనేది ఏంటిది, 10 ఆజ్ఞలు కలిగినటువంటి తుమ్మ చెక్కలతో చేయబడిన పెట్టెలో 10 ఆజ్ఞలు పెడితే ఆ పెట్టెని ఏమంటారు? ఆ పెట్టెను మందసం అని అంటారు. ఈ మందసం మనతో కనుక ఉంటే మనం ఖచ్చితంగా కూడా ఎవరిని, ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఆ ఫిలిస్తీయులు మనం ఖచ్చితంగా ఓడించవచ్చు. కమాన్ అందరం కలిసి వెళ్దాం పదండి. యుద్ధానికి సిద్ధమైపోయారు. ఇప్పుడు ఇంతకుముందు ఎలా వెళ్ళారు? మందసం లేకుండా వెళ్ళారు. ఇప్పుడు మందసంతో వెళుతున్నారు. మందసంతో వెళుతూ ఉన్నప్పుడు వీళ్ళల్లో ఒకటే సంతోషం. ఆ సంతోషంతో వీళ్ళు ఏమంటున్నారు చూడండి, ఏమంటున్నారు? నెక్స్ట్ వచ్చినమ్మా. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాక ఇజ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్యన ఉంచుకుందము, రండి. అది మన మధ్యన ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును. మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు దండులోనికి మన దేవుడు వస్తూ ఉన్నారు. ఏ ఒక్కరూ భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు దండులోనికి మన దేవుడు వస్తూ ఉన్నాడు. మన దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు అని అనుకుంటున్నారండి. ఇప్పుడు ఎవరు వచ్చేసారండి? ఇంతకుముందు
ఈ మందసం లేకుండా వెళ్ళారు, 4,000 మంది హతమైపోయారు. ఇప్పుడు వీళ్ళు ఈ మందసాన్ని తెచ్చి ఎంత సంబరపడుతున్నారు ఒక్కసారి చూడండి, ఒక్కసారి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండు సైన్యములకు అధిపతి యగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి, ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన హోప్నియు ఫినేహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమును వద్ద ఉండిరి. మొత్తం 2 యాజకులు బయలుదేరారు, 1 మందసం బయలుదేరింది, మందసాన్ని మధ్యలో పెట్టుకున్నారు, చాలా సంతోషంతో ఉన్నారు. దేవుడు మన మధ్యన ఉన్నాడు, మనం ఖచ్చితంగా విజయాన్ని గెలుస్తాము, మనకే విజయం ఉంటుంది, మనం ఇప్పుడు యుద్ధానికి వెళదామని అంటున్నారు. ఎలాంటి కోలాహలంతో వెళుతున్నారు? నెక్స్ట్ వచ్చిన చూడండి, యెహోవా మందసము దండులోనికి రాగా ఇజ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వని నిచ్చునంత గొప్ప కేకలు వేసిరి, గొప్ప కేకలు వేసిరి. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు, ఉరకలేసే రక్తంతో ఉన్నారు, ఒకటే ఆనందం గెలుస్తామన్నటువంటి ధీమాతో ఉన్నారు. మధ్యలోనే ఎవరున్నారు? దేవుని మందసం ఉంది. ఈ కేకలో అక్కడెక్కడో ఉన్నటువంటి శత్రువుల దేశమైనటువంటి ఫిలిస్తీన్ల రాజ్యంలోనికి ఈ కేకలు వినపడుతున్నాయండి. ఈ కేకలు వినపడుతున్నాయి. కేకలు వినపడేటప్పుడు 4,000 మంది ఇప్పుడు హతమయ్యారు, వీళ్ళందరూ పారిపోయారు. ఇప్పుడు పారిపోయిన వాడు భయపడుతూ అక్కడ ఉండాల్సిన వీళ్ళు కేకలు వేస్తూ గొప్ప సంభ్రమం జరుపుకుంటున్నారు. ఇలాంటి కేకలు ఇంతవరకు మేము ఎప్పుడు వినలేదు, ఎందుకు ఈ కేకలు అనుకొని ఫిలిస్తీన్లు కంగారులో పడిపోయారండి. ఫిలిస్తీన్లు కలవరానికి చెందారు. కలవరానికి చెంది వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఫిలిస్తీన్లు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చానని తెలుసుకొని ఈ సంబరానికి ఈ కేకలకు ఈ అరుపులకు ప్రధానమైన కారణం ఏంటి? ప్రధానమైన కారణం ఆ దండులోనికి వాళ్ళ దేవుడు వచ్చాడు. ఎవరు వచ్చారంట? వాళ్ళ దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చాడు అని ఒక మాట అంటున్నారండి. వచ్చానని తెలుసుకొని జడిసి భయపడ్డారా భయపడలేదా? ఎవరికి భయపడ్డారు? ఇజ్రాయేలీలకు భయపడుతున్నారా, ఇజ్రాయేలీలు దేవుడికి భయపడుతున్నారా? ఎవరు ఎవరి కోసం భయపడుతున్నారు? ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీల దేవుడు దండులోనికి వచ్చాడు, మందసం దండులోనికి వచ్చింది కనుక ఆ మందసానికి భయపడి దేవుడు దండులోనికి వచ్చాడని వీళ్ళు జడిసి వీళ్ళు లోపల ఎలా భయపడుతున్నారు చూడండి ప్రియమైన వారు. దండులోనికి వచ్చానని అనుకొని, దేవుడు దండులోనికి వచ్చానని అనుకొని ఏమనుకుంటున్నారు? ఎవరు వచ్చారంట? ఇప్పుడు దేవుడు దండులోనికి వచ్చేసాడు. మరి వీళ్ళకి ఒక దేవత ఉందగా, ఏ వాళ్ళు తీసుకొస్తే తీసుకొచ్చారు, మాకు మాత్రం ఏమైనా తక్కువ ఉందా, దించండిరా మన దేవతను కూడా అనొచ్చుగా, అనొచ్చా అనకూడదా? దించండిరా, వాడేం కదలరా, దాగోను వాడేం కదలరా. కాబట్టి అక్కడ వీళ్ళ దేవుడు చూసి, అంటే ఇజ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా మందసమును చూసి భయపడి వీళ్ళ ఫీలింగ్ ఏముంది, ఆ దండులోనికి సాక్షాత్తు దేవుడే దిగి వచ్చాడు. కాబట్టి వీళ్ళు ఒక మొర పెడుతూ ఉన్నారండి. ఎలాంటి మొర పెడుతున్నారు? అయ్యో మనకు శ్రమ, ఎంతకు మునుపు వారు ఇలాగూ సంభ్రమింపలేదు, వారు ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో యుద్ధాలను చూశాము కానీ ఏ యుద్ధంలో కూడా ఇలా గొల్లు అన్నటువంటి శబ్దం కానివ్వండి, ఇలా అరిసిన దాఖలాలు లేవు, ఇలా అరిసిన దాఖలాలు లేవు, ఇప్పుడు అరుస్తూ ఉన్నారు. అయ్యో మనకు శ్రమ, ఆ దండులోనికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. నెక్స్ట్ ఇంకేమంటున్నారమ్మా? అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవడు నడిపించగలరు? ఎవరున్నారు మమ్మల్ని విడిపించగలుగుతారు? మహాశూరుడగు దేవుడి చేతిలో నుంచి ఆయన యుద్ధానికి మొదలు పెట్టాడు అని అంటే ఈ యుద్ధం ఎంత భీకరంగా ఉండబోతుందో, ఈ యుద్ధం ఎంత భయంకరంగా ఉండబోతుందో ఫిలిస్తీన్లు గజగజలాడిపోతూ ఉన్నారండి. ఎవరిని బట్టమ్మా? దేవుని, మహాశూరుడగు దేవుణ్ణి బట్టి ప్రియమైన వారు. ఇప్పుడు ఇలా బాధపడుతూ ఇంకొక మాట అంటున్నారండి. ఏమంటున్నారు? ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళు చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే. ఎక్కడో ఐగుప్తులోని అక్కడ స్విచ్ చేస్తే బల్బు ఎక్కడ వెలిగింది చూడండి. కొన్ని తరాల తరువాత ఫిలిస్తీన్ల బల్బు వెలిగింది. ఎక్కడ స్విచ్ చేస్తే? కొన్ని తరాలకు ముందు ఐగుప్తులోని మిడతలు, కప్పలు, పేలు ఎన్ని వచ్చినాయి మీకు తెలుసుగా, 10 తెగుళ్ళు అక్కడ జరిగి వాళ్ళని శిక్షిస్తే ఎవడకు బుద్ధి వచ్చింది?
ఫిలిస్తీయులకు బుద్ధి వచ్చింది. ఆ సంగతి చెబుతున్నాడు, అమ్మో ఇజ్రాయేలీలు ఒకప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఐగుప్తీయులు నానా చిత్రహింసలు చేసిన ఈ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా విడగొట్టి ఇజ్రాయేలీలను దాటించి ఐగుప్తీయులను పిలిపించి, ఐగుప్తులను అక్కడ చంపొచ్చుగా బిడ్డ, ఇక్కడ కదరా మీ ముహూర్తం, అక్కడుంది రండమ్మ, కమాన్ రండి, నేను వెళ్ళిపోతాను, మా పిల్లలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మీ డెడ్ లైన్ ఎక్కడ గీశాను? అక్కడ గీశాను నాయన. మీరు అక్కడికి వచ్చిన తర్వాత చంపితే, ఇక్కడ చంపితే నా థ్రిల్ ఏముంటుంది? ఇక్కడ చంపితే మీరు చేసిన శిక్షకు మీరు మరణానికి అర్హులు, కానీ మీ మరణం అనేక మందికి వార్నింగ్ కావాలి. అందుకోసమే దేవుడు ఐగుప్తీయులను పిలిపించాడు. ఎక్కడికి? ఎర్ర సముద్రం దగ్గరికి పిలిపించాడు. వాళ్ళని దాటిన దాకా అగ్నిస్తంభం నిలబడింది. వాళ్ళు దాటిన తర్వాత హ్యాపీగా, ఒరే కాలినడకన పోయినోడి దాటాడు, మన దగ్గర గుర్రాలు ఉన్నాయి, మన మీదకు దాటలేమని అనుకున్నారు. వీళ్ళని చంపిన సంగతి ప్రపంచం అంతా భయపడిందండి ఆ రోజులలోనే. ఆ భయం కొన్ని తరాల వరకు అలానే నిలిచిపోయింది. ఆ భయమే ఇప్పుడు ఎవరిలో కనపడుతుంది మనకి? ఇప్పుడు ఫిలిస్తీయుల్లో కనపడుతుంది. ఈ మహాశూరుడగు దేవుని నోరుండి, ఈ దేవుని యొక్క బారి నుండి మనల్ని ఎవడు విడిపింపగలడు? అరణ్యమందు అనేక తెగుళ్ళ చేత బాధించినటువంటి ఈ గొప్ప దేవుడు మనల్ని ఎలా శిక్షిస్తాడో అని భయపడి, మరి ఏళ్లలో ఏ బాహుబలి నిలబడిండో కానీ ఆ రోజు మొత్తానికి వాళ్ళకు ఒకటి మాత్రం చెబుతున్నాడండి. ఏమంటున్నాడు? ఒక ప్రసంగం ఏమన్నాడు చూడండి, అక్కడికి వచ్చేసి, ఫిలిస్తీయులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొని యుద్ధానికి సిద్ధం కండి. చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే, నేను చనిపోవడానికి వెళుతున్నాను. ఒక మహానాయకుడు ఎవడొచ్చాడో కానీ అందరం కలిసికట్టుగా పోరాడదాము. అందరం బ్రతికినా కలిసే బ్రతుకుదాము, చచ్చిపోయినా కలిసే చచ్చిపోదాము. కమాన్, ఆ దేవుడు వాళ్ళ పక్షానున్నా కూడా మనం మాత్రం యుద్ధం చేద్దామని యుద్ధానికి వచ్చేసారు. ఇప్పుడు దేవుడు యుద్ధం ఎవరి పక్షాన చేస్తున్నాడో చూస్తే థ్రిల్ అయిపోతారండి. సీను చేంజ్ అయిపోయింది సడన్గా. ఏమైపోయింది అక్కడ యుద్ధం? ఫిలిస్తీయులు యుద్ధము చేయడని చెప్పుకొని రే, ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇజ్రాయేలీలు ఓడిపోయి, ఏంటి ఏంటి ఇప్పుడు ఓడిపోయారా? ఏంటి మందసం వచ్చిన తర్వాత ఓడిపోయారా? ఇంతకుముందు ఎంతమంది చచ్చిపోయారమ్మా? 4,000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఓడిపోతూ ఉన్నారంట. ఎలా వచ్చేసారు మనోళ్ళు? మంచి ఊపు మీద వచ్చి డాలు కత్తి పట్టుకొని టకటక 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 కొట్టుకొని అరుసుకుంటూ వచ్చినటువంటి వీళ్ళు ఫిలిస్తీయుల ముందు ఓడిపోయి ఏమైపోతున్నారు? ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరుగెత్తిరి, డేరాలకు పరుగెత్తిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగను. ఇజ్రాయేలీలలో 30,000 మంది కాల్బలము కూలెను. ఎంతమంది కూలారంటండి? 30,000 మంది కాల్బలము కూలెను. మరియు దేవుని మందసము పట్టబడెను. మీరు పాయింట్ బాగా గమనించాలి. ఇప్పుడు దేవుడు ఎవరి పక్షాన యుద్ధం చేశాడు? ఇజ్రాయేలీల పక్షాన యుద్ధం చేశాడా? ఫిలిస్తీయుల పక్షాన యుద్ధం చేశాడా? ఫిలిస్తీయుల పక్షాన దేవుడు ఉన్నాడు. ఫిలిస్తీయులు గెలవాలని దేవుడు నిర్ణయించాడు, కాబట్టి ఫిలిస్తీయులు గెలిచారు. ఇప్పుడు ఎవరికి బుద్ధి వచ్చింది? ఫస్ట్ 4,000 మంది మందసం తీసుకుపోయిన తర్వాత 30,000 మంది. ఇప్పుడు వీళ్ళు ఏమనుకోవాలా? ఒరే మన దేవుడు ఏంద్ర మనకే ఏటేసేసాడు అనుకోవాలి. వీళ్ళకి ఏటేయడానికి కారణం ఉంది. వీళ్ళు అప్పటికి ఏలీ అనే ఒక వృద్ధుడు న్యాయాధిపతిగా ఉంటే అతని కుమారులైనటువంటి ఇద్దరు కుమారులు, ఏలీ కుమారులు హోప్ని పినేహాసు అనేవాళ్ళు ఆ యాచకత్వం చేస్తూ అక్కడ ఉన్నటువంటి అరాచకాలు చేసేసి ఎందరో యువతలను పాడు చేసిన వారండి దేవుని పనిలో ఉన్నటువంటి యాజకులు. ఎందరో యువతలతో చేయించి అక్కడ ఆ దేవుని యొక్క విరుద్ధమైన కార్యాలు జరుగుతూ ఉంటే ఇజ్రాయేలీలో ఏ ఒక్కడో కూడా, ఏ ఒక యాచకుడు వైండి, నీకు బుద్ధి లేదా? నీకు ఒక యాచకుడు వయండు, సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో చేయనిస్తావా నువ్వు? నువ్వే ఇంత పాపానికి ఒడిగడితే ప్రజలు ఏమైపోతారాను అని ఏ పెద్ద వ్యక్తి కూడా వీళ్ళ తరపున ఆ దేవుని యొక్క విరుద్ధమైన కార్యాలను అడ్డగించిన వాడు కాదండి. ఇలాంటి వాళ్ళు దేవునికి అవసరమా? పాపం కళ్ళ ముందు జరుగుతూ ఉంటే హెచ్చరించిన వాళ్ళు కాదు. కాబట్టే ఇజ్రాయేలీలు ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోయారు. ఫిలిస్తీయులు ఎంత భయపడ్డారు, ఎంత భయపడ్డారు ఇంతకుముందు మనం చూసామండి. ఇంత భయపడ్డ ఫిలిస్తీయులు గెలిచారా గెలవలేదా? వీళ్ళు గెలిచారు. ఇప్పుడు గెలిచిన తరువాత ఆ మందసం, ఏ మందసం గురించి అయితే భయపడ్డారో, ఏ మందసం గురించి అయితే బాధపడ్డారో, ఆ మందసాన్ని ఇప్పుడు దేవుడు ఎవరి పక్షానికి పోయింది? ఫిలిస్తీయుల చేతిలోకి పోయింది. ఈ మందసం పట్టారు. మందసాన్ని పట్టి ఎక్కడ పెట్టారు చూడండి ప్రియమైన వారలారా, 5వ అధ్యాయము 1వ వచనం. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని
ఎబెనెజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారమ్మా, ఇప్పుడు ఎక్కడికి దేవుడు గెలిపించాడా, వీళ్ళకి వీళ్ళు గెలిచారా? దేవుడు ఖచ్చితంగా వీళ్ళకి గెలుపునిచ్చాడు. ఆ గెలిచినటువంటి వీళ్ళు ఆ మందసాన్ని పట్టారు, దాగోను గుడిలోకి తీసుకుపోయారు, ఆ దేవత ముందు పెట్టారు, డోర్లు వేసేసారు. అందరూ కూడా దాగోనుకి జయను అనుకున్నారు. తర్వాత తెల్లారి డోర్ తీసేసరికినే దాగోను ఎలా ఉన్నాడంట, అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్ల పడి ఉన్నాడు. ఒక్కసారిగా ఏమైపోయింది, ఆ విగ్రహం బోర్ల పడిపోయింది. ఎక్కడుంది వీళ్ళు, ఎక్కడ పెట్టారు తెలుసా వీళ్ళు? వీళ్ళు తీసుకుపోయి ఆ మందసాన్ని ఎక్కడ పెట్టారు, ఆ దాగోను పాదాల దగ్గర పెట్టారు. పెట్టిన మరుక్షణం అదేమైపోయింది, దాగోను విగ్రహం ఎక్కడైపోయింది, యెహోవా మందసం దగ్గరకు వచ్చి పడిపోయిందండి. తెల్లారి పొద్దున్నే తీసుకుని ఒరే ఒరే ఏంద్రా మందేవుడు ఇట్ట పడిపోయాడు, మందేవుడు ఇట్ట పడి తల ఒక చేయండి రా బాబు, వీడికి ఈడిగా లేవలేనాడు, వీడికి ఈడిగా లేవలేనాడు కాబట్టి తల ఒక చేయండి రా బాబు అని అనుకున్నారు. తల ఒక చేసేసారు, మొత్తానికి నిలబెట్టారు. బాబు కొంచెం జాగ్రత్తగా ఉండు, అక్కడ యెహోవా ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండు, కంట్రోల్ తప్పొద్దు, స్టడీగా ఉండు అని అనుకున్నారు. తెల్లారి మళ్ళా డోర్లు మూసారు. డోర్లు మూసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఏమైపోయింది చూడమ్మా, నాలుగో వచనం, ఆ మరునాడు వారు ఉదయమున లేవగానే దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. దాగోను యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకును ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. ఈ గ్రంథం రాసేటప్పటికి గుడిలో అడుగుపెట్టే డేరు ఎవరికీ లేదు. ప్రియమైన వాళ్ళు మీరు బాగా ఆలోచించాలి, ముక్కలైపోయిందండి. ఎప్పుడై మొదటి రౌండ్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. మీరు బాగా గమనించాలి, ఇది దేవుడే గెలిపించాడా వాళ్ళకు వాళ్ళు గెలిచారా? దేవుడే గెలిపించాడు, దేవుడే మందస్యమే అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళిన తరువాత దాగోను పడిపోయింది, మరలా లేపెట్టారు. తెల్లారిపాటికి ఏమంటే మెడలకు కాళ్ళు చేతులు మొత్తం ముక్కలు ముక్కలుగా కొట్టి మొండేని మాత్రం అక్కడ పెట్టేసేసి వీళ్ళు ఏమనుకోవాలా, వామో మా దేవతనే కొట్టిండంటే మమ్మల్ని కొడతారని అనుకోవాలొద్దా? ఎందుకు జరిగింది? అంతటితో జరగలేదండి. ఈ అష్టోదుకు ఒక భయంకరమైన వ్యాధి దేవుని మూలంగా వస్తుంది. ప్రియమైన వారు, ఏంటి ఆయనే గెలిపించి ఆయనే ఇలా వ్యాధులు ఇస్తాడా? ఆయనే గెలిపించాడు కదా, ఆయన గెలిపించాడా, వీళ్ళు గెలిచారండి. ఒకవేళ వీళ్ళు గెలుస్తూ ఉంటే దేవుడికి ఓడించాలంటే ఓడించలేడా? ఆయనే గెలిపించాడు. కానీ ఆయనే ఇజ్రాయేలీలను ఓడించి ఫిలిస్తీన్లను గెలిపించి ఆ పట్టణంలోనికి మందసం పోయేలాగా చేసి ఆ పట్టణంలోకి మందసాన్ని తీసుకుపోయారు. తీసుకుపోయిన తరువాత ఈ పట్టణంలోని ఒకటి జరుగుతూ ఉందండి. ఆరో వచనం చూద్దాం ప్రియమైన వారు. ఆరో వచనం, యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను, అష్టోదు వారిని దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా. గడ్డల రోగం ఎవరి మూలంగా వస్తుంది? గడ్డల రోగం ఎవరి మూలంగా వస్తుంది? ఒక వ్యక్తికి ఫిలిస్తీన్లలో ఉన్నటువంటి అష్టోదు సిటీ మీద ఒక రోగం స్టార్ట్ అయిందండి. మీరు బాగా గమనించాలి, ఒక రోగం దేని మూలంగా స్టార్ట్ అయింది? యెహోవా మూలంగానే స్టార్ట్ అయింది. ఈ మాట మరలా చదవండి, ఆ మాట, యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను, అష్టోదు వారిని దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన యెహోవా పరలోకపు తండ్రి గడ్డల రోగముతో మొత్తి వారిని. ఈ మాట చదివినప్పుడు నేను షాక్ అయినానండి. ఇదేంటి, ఏనే గెలిపించేసి ఏనే మరల గడ్డల రోగం పెట్టించాడండి? ఏంటి, అన్యుల పట్ల ఏమైనా పక్షపాతం చూపిస్తున్నాడా అనిపించింది ఫస్ట్. దేవుడు ఎందుకు చూపిస్తాడండి? దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతం చూపించడు. గెలిపించిన మాట వాస్తవం. ఫిలిస్తీన్లు గెలవాలనుకున్నాడు, వాళ్ళని గెలిపించాడు. అన్యులుగా ఉన్నటువంటి ఫిలిస్తీన్లను గెలిపించినప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేయాలి? నువ్వు ఖచ్చితంగా కూడా మా పక్షానుండి మాకు యుద్ధం చేసావని ఆ మందసాన్ని రెస్పెక్టబుల్గా ఆ మందసాన్ని గౌరవించి ఆ మందసానికి సాష్టాంగపడి నమస్కరించి ఆ మందసాన్ని అక్కడ విడిచిపెట్టయినా సరే ఏదో బయటపడడం అనేటువంటి సంతోషంతో వెళ్ళాలి. కానీ వీళ్ళు దేవుణ్ణి అవమానించారండి, పాపము చేస్తూ ఉన్నారు. బాగా గమనించండి, పాపము చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఎలాంటి పాపమో తెలుసా? ఆ దేవుణ్ణి అవమానకరంగా ఆ దాగోను యొక్క విగ్రహం యొక్క పాదాల దగ్గర పెట్టారండి. దేవుడికి ఎంత అవమానం ఇది, దేవునికి ఎంత అవమానం. ఎలాంటి మాటలు మాట్లాడుకొని ఉంటారు, ఓ ఈ దేవుడా,
ఐగుప్తులోని అప్పుడు ఏదో తెగుళ్ళు అంటే అప్పుడు నమ్మిను కానీ ఈయన ఒట్టి దేవుడేనయ్యా, ఈయన దగ్గర ఆ ఒకప్పుడు పవర్ ఉందా కానీ ఇప్పుడు పవర్ అంతా పోయి తుస్సుమన్నాడయ్యా. యుద్ధానికి వాళ్ళు అంత కేకలతో వస్తే ఈళ్ళ దేవుడేంది మనకు అప్పగించాడు? దేవుడి గురించి అలాంటి తక్కువ మాటలు మాట్లాడుకుని ఉంటారండి, అవునా కదా? యుద్ధం గెలవకముందు, యుద్ధానికి వెళ్ళకముందు దేవుడు అంటే భయం ఉంది. యుద్ధం గెలిచిన తర్వాత దేవుడు అంటే లెక్కలేని తనం ఉంది. ప్రేమైన వారు, లెక్కలేని తనం ఉంది, లెక్కలేని తనం ఉంది కాబట్టి తీసకపోయి ఆ బొమ్మ కాళ్ళ దగ్గర పెట్టారు. కాళ్ళు తెగ నరికాడండి దేవుడు, కాళ్ళు తెగ నరికాడు బొమ్మని. ఏ నమ్మకం అయితే ఈ ప్రజలు పెట్టుకున్నారో వీళ్ళకి కూడా పాపము మూలంగా, ఫిలిస్తీన్లు చేసిన పాపము మూలంగా, అంతకుముందు చేసిన పాపం కాదు, మందసాన్ని, దేవుని యొక్క మందసాన్ని ఆ దేశంలోనికి తెచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న పాపానికి ఒక రోగాన్ని దేవుడిచ్చాడండి. ఏంటి, మన జీవితాలలో రోగం అనేది పాపం మూలంగా వస్తుందా? ఇది ప్రశ్న. మన జీవితాలలోని రోగం అనేది పాపం మూలంగా వస్తుందంటే ఇది ఒక కారణం. రోగాలు రెండు కారణాలతో వస్తాయి ప్రియమైన వారలారా. రోగాలు ఎన్ని కారణాలతో వస్తాయి? రెండు కారణాలతో వస్తాయి. మొదటిది మన పాప జీవితాన్ని బట్టి మనకు రోగం వస్తుంది. మొదటిది ఇదిగో ఫిలిస్తీయులు ఖచ్చితంగా ఇప్పుడు అదే స్థితిలో ఉన్నారు. వారు చేసిన పాపానికి గడ్డల రోగం అనేది వారికి వచ్చింది. గడ్డల రోగంతో వారు పట్టణాలను మార్చి 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 7 నెలలు ఆ సిటీలలో తిప్పారండి. తిప్పినా కూడా ఏ సిటీకి వెళితే ఆ సిటీ మరణ భయంతో వణికిపోయింది. అనేక మందిని హతం చేశాడండి దేవుడు. ఎందుకో తెలుసా? వాళ్ళు చేసిన పాపము వారి రోగానికి, రోగంలో కన్ను మూశారు కానీ రోగానికి కారణమైంది వారి పాపము. రోగంలో కన్ను మూశారు, రోగంతో చచ్చిపోయారు కానీ ఈ రోగం రావడానికి ప్రధానమైన కారణం పాపము. ఆ పాపం అనేది ఒకటి ఉంటే ప్రియమైన వరల, పాపము రోగం అనేది రెండిట్లో ఉంటే మనిషికి ఏది ప్రమాదకరమండి? పాపము రోగం అనేది మనిషి బ్రతుకులో ఉంటే దేనికోసం మనం ప్రయాసపడాలండి? ఏది ప్రమాదకరమని మనం ఆలోచించాలండి? మనం ఏది ప్రమాదకరం అని అనుకుంటాం చెప్పండి? ఏది ప్రమాదకరం అనుకుంటామండి? పాపం గురించి ఎప్పుడన్నా ప్రమాదకరం అని అనుకున్నామా? అనుకో, ఎప్పుడు అనుకో. అసలు పాపం చేస్తే మనకు ప్రమాదం ఉందన్న సంగతే మన బ్రతుకు ఎప్పుడూ ఆలోచన రాదు. ఎందుకో తెలుసా? పాపము చేసిన వెంటనే శిక్ష అమలు కావటం లేదు కాబట్టి. పాపం చేసిన వెంటనే శిక్ష అమలైతే ఖచ్చితంగా కూడా మనిషి భయపడతాడండి దేవుడు. అందుకోసమే ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట అంటున్నాడండి. చూడండి, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం చూద్దాం ప్రియమైన. 8వ అధ్యాయము 11వ వచనం అండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా. దుష్క్రియకు అనగా పాపమునకు శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఎందుకంటే ఇమీడియట్గా శిక్ష రావటం లేదు కాబట్టి దేవుడు పట్టించుకోడులే అని అనుకుంటున్నారు. కాబట్టి ఇమీడియట్గా శీఘ్రముగా శిక్ష రావటం లేదు కాబట్టి మనస్ఫూర్తిగా ఏం చేస్తారంట? దుష్క్రియలు చేస్తారు. కానీ ఆల్రెడీ సీసీ కెమెరా ఆన్లో ఉంది ప్రియమైన వాళ్ళు. సీసీ కెమెరా ఆన్లో ఉన్నప్పుడు ఎస్ఐ పొద్దాకలు దాని దగ్గర కూర్చోడు, అవసరమైనప్పుడు రికార్డు తీసి పట్టుకుంటాడు, టైం సెట్ చేస్తాడు. కేసు కోర్టులోకి వచ్చింది, మీరు సాక్షిని ప్రవేశపెట్టండి అని అనగానే అప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ అంతా ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులు చేస్తున్న పాపాలు ఆల్రెడీ సీసీ ఫుటేజ్లో భద్రం చేయబడుతూ ఉన్నాయి. ఎప్పుడు ఓపెన్ చేస్తాడు? నువ్వు కోర్టులోకి రావాల్సిన టైం ఒకటి ఉంటుంది, అప్పుడు ఓపెన్ చేస్తాడు. శిక్ష ఇప్పుడు రావటం లేదని నువ్వు నిర్భయంగా పాపం చేస్తున్నావు, కానీ నీకు ఒక ప్రమాదకరమైనటువంటి కాలము పొంచి ఉంది. ఆ ప్రమాదకరమైనటువంటి మాట గురించి చూడండి, దాని పక్కనే 12వ వచనం చూడండి. దాని పక్కన 9వ అధ్యాయము 12 చూద్దాం అమ్మా. 9వ అధ్యాయము 12వ వచనం ప్రసంగి 9:12 తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. పాపంతోని గనక పాపం అనేది చేసినప్పుడు శిక్ష పడటం లేదు అని హృదయపూర్వకంగా నువ్వు పాపం చేస్తున్నావేమో బిడ్డ, కానీ నీ టైం నీకు తెలియదు, నీ టైం నీకు తెలియదు. ఏ టైంలో నువ్వు పడతావో, ఏ టైంలో నీకు ఉచ్చు బిగిసిద్దో నీకు తెలియదు. కాబట్టి దేవుడు అంటున్నారు, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లును, పిట్టలు వలలో పట్టుబడినట్లును,
అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చెక్కబడుదురు. అప్పుడు ఓపెన్ చేస్తాడండి సీసీ ఫుటేజ్. అర్థమవుతుందా మీకు? ఇక్కడ వాళ్ళు దేవుణ్ణి అండర్ ఎస్టిమేట్ చేశారండి. శిక్ష రావటం లేదు, ఆయన ఓడిపోయాడు. ఇశ్రాయేలీయులు ఓడిపోయారు మా కళ్ళ ముందు ఓడిపోయారని దేవుణ్ణి తక్కువగా అంచనా వేశారు. పాపానికి ప్రేరేపించేసుకున్నారు. పాపంలోనే చివరికి రోగానికి కారణం వీళ్ళు పాపం చేయబట్టి ఆ రోగం వచ్చేసింది. ఆ పాపం అనక చేయకపోతే రోగం వచ్చేది కాదు. దేవుని మహిమపరచాల్సినటువంటి వీళ్ళు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దేవుణ్ణి అవమానపరిచారు కనుక వాళ్ళకి రోగంతో వాళ్ళ జీవితం సమాప్తం అయిపోయింది. ఇటు రోగము వచ్చింది, అటు పక్క పాపము ఉంది. రోగం అనేది ప్రమాదకరం కాదు, కానీ ఏంటి ప్రమాదకరం? పాపం అనేది చాలా భయంకరమైంది ప్రేమైన వారలారు. రోగం అనేది రెండు కారణాలతో వచ్చింది అని చెప్పాను. మొదటిది పాపము చేసినప్పుడు, రెండోది దేవుని మహిమార్థం వచ్చిందండి. దేవుని మహిమార్థం వచ్చింది. మనం ఉదయం చూసాం కాళ్ళు లేకుండా, పుట్టుకతోనే కాళ్ళు లేనటువంటి వ్యక్తి ఒక రోగంతో, అంగవైకల్యం అనే ఒక రోగం అండి, పోలియోనో ఏదో ఒక రోగంతోనే అతను ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడు? 40 సంవత్సరాలు బాధపడ్డాడు. మీకు తెలుసు లాజరు మీకు తెలుసు, ధనవంతుడు వేద లాజరు అనే నాటకాలు కూడా వేస్తున్నారు మనవాళ్ళు, కానీ ఈ నాటకంలో ఉన్నది మాత్రం గ్రహించడం లేదు. లాజరు ఎలాంటి రోగం ఉంది అతని ఒంటి మీద ఉన్న కురుపుల్ని కుక్కలు వచ్చి నాకిని అంటండి. ఏమొచ్చి నాకిని? కుక్కలు వచ్చి నాకిని అని అంటే ఎంత రోగంతో ఉన్నవాడు కన్ను మూసాడా లేదా? ఎక్కడున్నాడు ఇతని లైఫ్ స్టైల్ అంతా ఏంది? ఇతను ఆ కిటికీ పక్కన ఎక్కడో చెత్తకుండి పక్కన కుక్కలు ఆల్రెడీ కాపు కాస్తే ఏమన్నా దొరికిద్దని అక్కడికి వెళ్ళాడు. కుక్కలకు ఓపిక లేక ఏం చేసినాయి తెలుసా? ఆ పైనుంచి ఆ బల్ల మూట పడిద్దో పడదో ఈలోగా మన లాజర్ గారికి ఉన్నటువంటి చీము రక్తం కారుతూ ఉంటే నాకుతూ ఉన్నాయంటాడు. ఎంత భయంకరమైన రోగంతో ఉన్నాడు చెప్పండి. ఈ వ్యక్తికి లోపల మాత్రం ఒకటే భయం ప్రియమైన వాళ్ళ, ఒకే భయం ఏంటో తెలుసా? కన్ను మూసిన తరువాత దేవుని ఎదుట నేను గొప్పగా బ్రతకాలన్నటువంటి భయంతో కన్ను మూశాడు. లోపల ఒకడు ఉన్నాడు. వాడు ఎలా ఉన్నాడు? వాడికి ఏమైనా రోగం ఉందా? వాడు చక్కగా ఏ రోగం లేకుండా వాడు యాక్టివ్గా ఉన్నాడు. ఇద్దరూ చచ్చిపోయారు. యాక్టివ్గా లేని రోగంతో బాధపడుతున్న లాజరు చనిపోయాడు. రోగం లేకుండా ఆరోగ్యంగా ఉన్నటువంటి ఇతను ఆరోగ్యం కోసం ఆసనాలు అని అంటున్నారండి. ఈరోజు ఏమంటున్నారు? ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ కాలం బ్రతకరమ్మా మీరు అనుకుంటున్నారేమో. దేవుడు దయ ఉంటే బ్రతుకుతారు, గుర్తుంచుకోండి. హిజ్కియా, నీకు మరణకరమైన రోగము కలిగింది, యోషియా నువ్వు పోయి చెప్పును అయినా అని అన్నాడు. చెప్పునైనా అనగానే ఒరే జిమ్ అంతా రెడీ చేయండిరా, నేను ఎక్సర్సైజ్ చేసేసి మరొక 15 సంవత్సరాలు ఆయుష్ పెంచుకుందామని అనుకోలేదు అతను. అనుకున్నాడా? వెంటనే దేవుడికి మొరపెట్టి నాయన ఈ రోగం వచ్చేసింది. అడగటం తప్పు కాదు ప్రియమైన, రోగం వచ్చేసినప్పుడు మనం ఆయన అడగకపోతే ఎవరిని అడుగుతామండి చెప్పండి? రోగం వచ్చినప్పుడు ఆయన కావాలి రోగం తీసిన ఆయన కావాలి. హిజ్కియా పోయి ప్రార్థన చేశాడండి, నాయన నీకో ఈ రోగం వచ్చేసింది, మరణకరమైనటువంటి మరణం ప్రతి మనిషిని బాధ పెడుతూ ఉందండి. ప్రార్థన చేసి అప్పుడే యోషియా లోపలికి వెళ్ళాడండి. లోపలికి వెళ్ళి నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఆయుష్ అయిపోయింది, నువ్వు మరణం అయిపోతున్నావు. బయటికి వెళ్ళామంటే కమాన్ టేక్ యూ టర్న్ అని అంట. నాయన కొద్దిగా వెనక తిరిగి మళ్ళా ఇంకొక మాట చెప్పేసి అన్నాను లోపలికి. ఏంది ప్రభు ఇప్పుడే చెప్పేసినావు, నేను పోయి చెప్తే నేనేదో చెప్పినాను అనుకుంటాడు హిజ్కియా అనంటే. నిన్ను అనుకున్నా పర్లేదు, నేను పోయి చెప్పింది చెప్పుకో అని అన్నాడు. 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు ప్రియమైన వారు. అంటే ఒక వ్యక్తి జీవితంలో రోగాలు రెండు కారణాలతో వస్తూ ఉన్నాయి, బాగా గమనించాలి. రోగాలు రెండు కారణాలతో వస్తున్నాయి. మొదటిది పాపం అనేది తన బ్రతుకులో ఉన్నప్పుడు, రెండవది దేవుని మహిమార్థమై ఆ రోగాలు వస్తున్నాయి. యోబు బ్రతుకులో రోగం వచ్చింది మీ అందరికీ తెలుసు. ఎవరి మూలంగా వచ్చింది? యోబు నీతిమంతుడు అండి. ఇలాంటి వ్యక్తి, ఇంత భయభక్తులు కలిగిన వాడు భూమి అందు ఇలాంటి వాడు ఏ ఒక్కడో లేడు. చెడుతనమును విసర్జించి నా యందు భయభక్తులు కలిగిన నా గొప్ప కుమారుడు యోబు అని చెప్పాడండి. ఆ యోబుకు రోగం వచ్చిందా? ఊరు బయట ఏం చేశాడంటమ్మా? చిల్లపెంకులు పెట్టి దెబ్బ మీద, బూడిద మీద కూర్చొని చిల్లపెంకులు పెట్టి గీక్కుంటున్నాడంటే ఎంత భయంకరమైన రోగం అండి చెప్పండి. ఇప్పుడు మనం ఇంతకు ఏది పోగొట్టుకోవాలని మనం ప్రయత్నం చేయాలి చెప్పండి. ఇంతకు ఏది పోవాలి మనకు? రోగం పోవాలా లేకపోతే పాపం పోవాలా? రోగం పోవాలా పాపం పోవాలా? మనం ఏది పోవాలని అయ్యగారి దగ్గరకు వస్తున్నాం.
అయ్యగారి దగ్గరికి ఎవరైనా వచ్చి, నాయన నా పాపం పోయే విధంగా ఈరోజు ప్రార్థన చేయి అన్నా, నేను దగ్గర దగ్గరగా ఒక 7 సంవత్సరాల నుంచి దేవుని వాక్య పరిచర్య చేస్తానన్నాడు. ఈ 7 సంవత్సరాల్లో ఏ ఒక్కరూ కూడా నా దగ్గరకు వచ్చినట్టుగా పాపం కోసం ప్రార్థన చేయమని అడిగిన వాళ్ళు లేరు. ఉన్నారా? దేనికోసం వస్తారు? అయ్యా రాత్రి అంతా కూడా జలుబు, ఒకటే జ్వరం, అయ్యా అసలు నిద్ర పట్టలేదయ్యా, కొంచెం నా కోసం ప్రార్థన చేయండి, అయ్యా ఫోన్ చేసి మరీ చేస్తాను. నీ జీవితానికి ప్రమాదకరమైనది ఏంటో తెలుసా? రోగం ప్రమాదకరం కాదు ప్రియమైన వాళ్ళ, రోగంతో మరణించినటువంటి లాజరు లేపబడ్డాడు. దేవదూతలు వచ్చి ఏం చేశారు? కమాన్ వెల్కమ్ మై బాయ్. రోగంతో మరణించిన ఈ శరీరాన్ని, ఈ శవాన్ని కనీసం అక్కడున్న మున్సిపాలిటీ వాళ్ళు కూడా అంటుకోవడానికి వాళ్ళు ఇష్టపడటం లేదేమో, కానీ నీ ఆత్మ, పాపము లేని పరిశుద్ధమైనటువంటి ఆత్మ నిన్ను హత్తుకోవడానికి అక్కడ నీ కోసం వెయిటింగ్. ఎవరు? అబ్రహాం అయ్య గారు వెయిటింగ్. మన బజార్లో ఉన్న అబ్రహాం అయ్య గారు కాదు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు వెయిటింగ్. అంటే పాపం అనేది యేసుప్రభువులు వారు అంటున్నారండి, ఒక అమూల్యమైనటువంటి మాట అంటున్నారు ప్రియమైన వారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం చూడండి ప్రియమైన వారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 21 చదవమ్మా. మరి ఒకప్పుడు ఆయన, యేసు ప్రభులు వారు అంటున్నారండి, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదుకుదురు కానీ మీ పాపములలోనే ఉండి చనిపోవుదురు. మీరు పాపములో ఉండి ఒకవేళ చనిపోతారా? మీరు పాపములో ఉండి మరణిస్తారా? ఒకవేళ పాపములో ఉండి మరణిస్తే నేను వెళ్ళిపోతూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాను? నేను ఒక పరిశుద్ధుడు ఉన్నటువంటి మహాలోకములోనికి, ఆ పరిశుద్ధమైనటువంటి ఆ పరలోక తండ్రి సన్నిధికి నేను వెళుతూ ఉన్నాను. నేను వెళ్ళిన తరువాత మీరు నా కోసం వెతుకుతారు. మీరు పాపములో ఉండి సస్తే నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు నాయన అన్నాడు. మీరు రాలేరు, మీరు నేను వెళ్ళే చోటుకి రావాలి అని అంటే ఇక్కడ రోగం గురించి పోరాటం కాదు. దేనితో పోరాటం చేయాలి? మీరు పాపంతో పోరాటం చేయాలి ప్రియమైన. పాపాన్ని మన బ్రతుకులు అంటకుండా కన్నుమూయాలి, కానీ రోగంతో కన్ను మూసినా పర్వాలేదు, ఒక ప్రమాదంలో మరణించినా పర్వాలేదు, కానీ దేంతో మూయకూడదు? పాపంతో మాత్రం మూయకూడదు. అందుకోసం ఇక్కడ యేసుప్రభువు వారు ఎంత మంచి మాట అంటున్నారండి, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములలోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. మీరు నేను వెళ్ళే స్థలంలోనికి మీరు రాలేరు అని అన్నాడు. ప్రేమ, మనం వెళ్ళాలి అని అంటే మనం ఎలా బ్రతకాలి? మనం ఇదిరోజు ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని పానం చేసేసి, ప్రభు రక్తంతో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడి పరిశుద్ధంగా బ్రతకడానికి పిలువబడినటువంటి పరిశుద్ధులు అండి మనం. పరిశుద్ధులైన వారు సంఘంలో ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా ముగియాలి మన జీవితాలు, పరిశుద్ధంగా కన్ను ముయ్యాలి. అలా కనుక కన్ను ముయ్యకపోతే రోగం వచ్చిందా? రోగం గురించి బాధపడకండి. దేని గురించి మాట్లాడుకుంటారండి జనరల్గా సమాజంలో? దేని గురించి మాట్లాడుకుంటారు మనం? రోగం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటుంటుంటారు. రోగం గురించి మాట్లాడుకుంటారు, రోగం వస్తే రాని, రోగం 2 కారణాలతో వస్తుంది. కానీ ఏ వ్యక్తికి ఆ వ్యక్తి మాత్రం తెలుసుకుంటాడు ప్రియమైన వారు. ఏ వ్యక్తిలోనే, ప్రతి వ్యక్తికి రోగం బయటపడిద్దేమో, కానీ పాపం ఎవరికి కూడా కనపడదండి. నేను మంచోడిన చెడ్డోడిన ఏదన్నా తంటే అనుకుంటారు. నేను మంచోడిన చెడ్డోడిన మీకు తెలియదు. మీ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు, నా సర్టిఫికెటో మీకు అవసరం లేదు. మన ఇద్దరం కలిసి ఎవరు సర్టిఫికెట్ తీసుకోవాలి? ఆయన అంటున్నారు, నేను వెళ్ళే చోటులోనికి మీరు రాలేరు, కారణం మీ అందు పాపం గనక ఉండి ఆ పాపంలో మీ జీవితాలు ముగిసిపోతే మీరు రాలేరు, మీరు రాలేరు అని ఒక లిస్టు చెబుతున్నారండి. 2 వచనాలు చదువుకొని ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఎలాంటి వారు దేవుని రాజ్యానికి అర్హులు కారో, మరి ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉంటే ప్రియమైన వారులారా, మన ఈ రోగానికి సంబంధించిన చింతను పక్కన పెట్టి, ఈ చింతను పక్కన పెట్టి మన జీవితంలోని ఎలాంటి పాపం గనక ఉందో అది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని ఆ పాపాన్ని మనం ఒప్పుకొని ఆయనలోనికి పరిశుద్ధంగా ప్రవేశించి పరిశుద్ధంగా కన్నుమూసే ప్రయత్నం చేద్దాం. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 8వ వచనం పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారంటమ్మా? వీళ్ళు ప్రభు ఉన్న స్థలమునకు చేరలేరు. ఎందుకంటే వీళ్ళు పాపంతో కన్ను మూశారు కాబట్టి, పరిశుద్ధుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి వీరు రాలేరు. అందుకోసం అంటున్నారు, అక్కడికి వెళ్ళని వారికి మరొక చోట బెడ్ రెడీగా ఉంది.
మరొక చోట బెడ్ రెడీగా ఉంది. ఆ బెడ్ ఎలాంటి బెడ్డు? అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండుగొండములో. అక్కడ మీకు బెడ్ రెడీ అయింది ప్రియమైన వాళ్ళ. అక్కడికి వెళ్ళటం ఏమాత్రం మనకు శ్రేయస్కరం కాదు. దానికి ప్రధానమైన కారణం పాపమే. అదే రెండవ మరణము అని అన్నారండి. కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 6:9 అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసులు కానేరని మీకు తెలియరా? మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకొని వారైనను. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ త్రాగుబోతుకి ఈ ట్రీట్మెంట్ అని ఎక్కడన్నా హాస్పిటల్లో ఏమన్నా ఈ లిస్ట్ ఉంటుందా? ఈ లిస్టు ఎక్కడ హాస్పిటల్లో ఉండదు. ఇది దేవుడు రాయించినటువంటి జీవగ్రంథంలో. వీళ్ళందరూ పాపాత్ములు ప్రేమైన వారు. వీళ్ళందరూ ఎవరు? పాపాత్ములు. వీళ్ళు రోగగ్రస్తులు కాదు. వీళ్ళు రోగులు కారు. వీళ్ళు పాపులు. పాపులు వేరు, రోగులు వేరండి. రోగం అనేది శరీరానికి సంబంధించింది. రోగం అనేది ఈ అశాశ్వతమైనటువంటి ఈ శరీరానికి సంబంధించింది. ఇప్పుడు తగ్గకపోయినా ఈ కన్ను మూసిన మరుక్షణం రోగం నుంచి విడుదల అనేది వస్తుందేమో, కానీ పాపం అనేది దానికి విడుదల లేదు ప్రేమైన వాళ్ళు. అది శరీరానికి సంబంధించింది కాదు, శరీరంతో చేసే క్రియను బట్టి ఆత్మకు అంటుకునే రోగం అది. శరీరంతో చేసే క్రియను బట్టి ఆత్మకు అంటుకునే రోగం అది. ఆ ఆత్మకు అంటుకున్నటువంటి రోగం పాపం అయితే ఆ పాపము ఆయన పరిశుద్ధుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు రక్తంలో మాత్రమే కడగబడాలి. ఇది మనకు మనంగా తీసుకోలేనిది. ఆయన మాత్రమే తీయగలిగినది. ఆయన మాత్రమే తీయగలిగింది. దీని ద్వారా ఒకవేళ తీసుకోకపోతే ఇది శాశ్వత కాలం ఉంటుంది. పాపం అనేది ఆత్మకు, శరీరానికి సంబంధించిన రోగం అనేది అశాశ్వత కాలంగా ఉంటుంది. మనం ఈ రెండింటిలో దేనికి ప్రాముఖ్యం ఇస్తామో దానిని బట్టి మన గమ్యస్థానాలు ఉంటాయి. నువ్వు రోగం గురించి నీ జీవితం అంతా కూడా రోగం కోసం మాత్రమే ప్రయాసపడి మందులన్నీ వాడి రోగాన్ని అంటకుండా జాగ్రత్త పడి పాపంతో కన్ను మూసావా, పరలోక రాజ్యంలో అడుగు పెట్టవు. ఒకవేళ ఈ లోకంలో ఏ ఇబ్బందులు పడ్డా, ఏ శ్రమలు పడ్డా, ఏ రోగంలో కృషించినా పాపంతో పోరాడి పాపాన్ని జయించి పరిశుద్ధుని నమ్ముకొని పరిశుద్ధంగా కన్ను మూసావా, దేవుడు ఉన్నటువంటి నిత్య జీవాన్ని పొందుతావు. ఈ రెండు మార్గాలు మీ ఎదుట ఉన్నాయి. ఏది కావాలో మీరు నిర్ణయించుకోండి. ఒక వ్యక్తి రోగంతో మరణించినా పర్వాలేదేమో, కానీ పాపంతో మాత్రం మరణించకూడదు ప్రియమైన వాళ్ళు. అట్టి ధన్యకరమైనటువంటి మరణము మనందరికీ రావాలని అంటే మీరు బాధపడతారా? మీరు బాధపడద్దు. పాపము లేని మరణం మన జీవితాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా కన్న తండ్రి, మీ బిడ్డలు ఎందరో తండ్రి ఈ లోకంలో ఉండగా తండ్రి శరీరం యొక్క రోగాలతో పోరాడినా కూడా తండ్రి పరిశుద్ధంగా పాపం లేని వారిగా తండ్రి మీ సన్నిధిలో కన్ను మూసి మీరున్నటువంటి మహాలోకానికి అర్హత సాధించారు తండ్రి. మీరు మాకు ఇచ్చినటువంటి చిన్న సంఘంలో తండ్రి మీ బిడ్డలందరూ పరిశుద్ధంగా బ్రతికి తండ్రి మీ అందు తమ జీవితాలను తండ్రి పరిశుద్ధంగా ముగించగా తండ్రి బ్రతికి ఉన్నటువంటి మేము తండ్రి పరిశుద్ధమైనటువంటి బ్రతుకును తండ్రి పాపాన్ని అంటకుండా తండ్రి మీ అందు ముగించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మీ బిడ్డలు తండ్రి మీ మాటలు విన్నారు, విని మరిచిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకునేవారిగా కాకుండా తండ్రి మీ మాటల ప్రకారం ప్రవర్తించే మంచి మనసును మా అందరికీ దయచేయండి. మీ చిత్తమైతే, మీ దయుంటే తండ్రి, మీ కుమారుడు యొక్క రాకడ ఆలస్యమైతే మరొకసారి మేము కలుసుకొని మీ అమూల్యమైన సంగతులను తండ్రి మేము ధ్యానించి మా జీవితాలు మార్చుకునేలాగా తండ్రి సహాయం దయచేయండి. అంతవరకు మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల చాటును భద్రపరచమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.